పాకము రాగానే దించి చల్లారేంత వరకు కదిలించకుండా ఉంచి ఆ తర్వాత దాన్ని ఒక గాజు పాత్రలోకి వంచి పైన మూత పెట్టి జాగ్రత్తగా ఉంచాలి. ఇది ఒక మహాద్భుతమైనటువంటి అమృతం, దివ్యామృతం ఇది. ఇది బిడ్డలు కాదు, పెద్దలు కాదు, ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. బిడ్డలకు ఎలా ఇవ్వాలి మనం? మన బిడ్డలను నిత్య నూతన సౌందర్యవంతులుగా, నిత్య యవ్వనవంతులుగా, నిత్య పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా, నవ నవోన్మేషమైనటువంటి కాంతులతో విరజిమ్మేటువంటి వాళ్ళుగా మనం తయారు చేయవచ్చు. ఖచ్చితంగా స్నానానికి గంట ముందు ఒళ్ళు మొత్తము నువ్వుల నూనె మర్దన చేసుకోవాలి. ఈ నాభిస్థానములో ఉండేటువంటి వరలమనుకో, ఈ నాభి ప్రాంతంలో ఇలా గుండ్రముగా నూనె రాసి చక్కగా బాగా లోపలికి నూనె ఇంకేటట్లుగా ఈ కుడివైపున ఉండేటువంటి కాలేయము, ఎడమ వైపున ఉండేటువంటి ప్లేహము, మధ్యలో ఉండేటువంటి క్లోమము, క్లోమగ్రంథి, ఈ మూడు అవయవాలకు చక్కగా చైతన్యమవంతము జరిగేటట్లుగా ఈ మూడు భాగాలపైన నువ్వుల నూనెతో మర్దన చేయాలి. అలాగే కొంచెం కింది భాగము, కిడ్నీలు ఉండేటువంటి భాగం, మూత్రపిండాలు, ఈ పొత్తి కడుపు, ఈ పొత్తి కడుపు భాగానికి కూడా రుద్దుకోవాలి. ఆ తర్వాత ఛాతీకి, కుడివైపున కుడివైపుకు ఇలా పైకి ఇట్లా ఇట్లా పైకి, ఇది ఈ పక్కకు, అది ఇది ఇది ఈ పక్క, ఇట్లా ఇట్లా ఇలా మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన తర్వాత తల పైకెత్తి గొంతుకు బాగా చక్కగా బాగా బాగా గొంతుకు రాసుకోవాలి. ఆ తర్వాత ముఖం మొత్తం రాయాలి. తర్వాత మెడలకు బాగా చక్క 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 మెడలకు. తర్వాత చేతులకు, చేతులు రాసేయండి. తర్వాత వీపుకు అందినంత వరకు రుద్దండి. తర్వాత హాయిగా ఒక పీట మీద కూర్చొని తొడల నిండా శుభ్రంగా బాగా రుద్దిసేయండి. మోకాళ్లకు, తొడలకు, అడుగు భాగాలకు, పిక్కలకు రాసిన తర్వాత తర్వాత అరికాళ్లకు బాగా ఎక్కించడం ప్రధానమైనటువంటిది. ఈరోజు మనం చిన్నపిల్లలకు వచ్చేటువంటి బాల మధుమేహం, జువెనైల్ డయాబెటిస్ అనేటువంటి సమస్య గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మేము ఒక వ్యాధి పేరుతో చెప్పే ఆసనాలు కానీ, ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ, ఆహార విహార నియమాలు కానీ, సౌందర్య పద్ధతులు కానీ, ఇవన్నీ కేవలం ఆ జబ్బు ఉన్నవాళ్లకే అని మీరు పొరపాటుగా అనుకోవద్దు. లేని వాళ్లకు రాకుండా ఉండడానికి, ఉన్నవాళ్లకు తగ్గటానికి రెండింటి కోసము చెబుతూ ఉన్నాం. కాబట్టి శ్రద్ధగా మీరు పాటిస్తూ ఇక్కడ పిల్లల కోసము ఈ జీవన వేదములో మనం బిడ్డల చేత చేయించవలసినటువంటి ఏ ఆసనాలు, ఏ ప్రాణాయామం, ఏ వ్యాయామం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన యోగాచార్యులు, ప్రకృతి వైద్యులు విశ్వనాథం గారు బిడ్డల కోసం ఇప్పుడు ముందుగా యోగ ముద్ర వ్యాయామం, అంటే యోగ ముద్ర ఆసనం లాగా ఆ ఆసనంలో కూర్చొని వ్యాయామం చేసేటువంటి పద్ధతి, ఈ నాభి దగ్గర ఉండేటువంటి క్లోమ గ్రంథికి ఒత్తిడి కలిగిస్తూ దాన్ని తిరిగి మళ్ళా చైతన్యవంతం చేయటం కోసము, అనువైన వాతావరణాన్ని శరీరంలో సృష్టించడం కోసం ఈ యోగ ముద్ర వ్యాయామం మనం చేయాలి. ఇట్లా బాచపట్ల, అంటే చక్కల ముక్కలం అంటారు, మామ సుఖాసనం, లేదు అవకాశం ఉన్నవాళ్ళు, కాళ్ళు వంగిన వాళ్ళు అర్ధ పద్మాసనం వేసుకోండి, లేదా పూర్తి పద్మాసనం. బిడ్డలకు బాగా వంగుతాయి కాబట్టి పద్మాసనం వేయించండి. పద్మాసనం వేయించి బిడ్డలతోటి చేతులు రెండు వెనక్కి కట్టుకోమనండి. కట్టుకొని చక్కగా ముందు ఎడమవైపుకు గాలి తీసుకుంటూ ఎడమవైపుకు పూర్తిగా వంగాలి. ఎడమవైపు గాలి తీసుకుంటూ ఆగి గాలి వదులుతూ మధ్యలోకి రావాలి. కుడివైపుకు గాలి తీసుకుంటూ ఎంత వంగితే అంత బాగా వంగమని చెప్పాలి. మళ్ళా గాలి వదులుతూ మధ్యలోకి రావాలి. మళ్ళా గాలి తీసుకుంటూ ఎడమవైపుకు గాలి వదులుతూ కుడివైపుకు, ఈ విధంగా ఒక్కొక్క వైపుకు కనీసం 20 సార్ల చొప్పున గాలిని మర్చిపోవద్దు. గాలి తీసుకుంటూ పక్కకు వంగాలి, గాలి వదులుతూ మధ్యలోకి రావాలి. కుడివైపు ఒక 20 సార్లు, ఎడమవైపు ఒక 20 సార్లు, 20 నుంచి 30-40 సార్లు కూడా బిడ్డల వ్యాధి పరిస్థితిని బట్టి మీరు ఈ వ్యాయామం చేయించండి. అలాగే ఇదే భంగిమలో నిటారుగా కూర్చొని అక్కడక్కడే మనం నడుమును గుండ్రంగా తిప్పడం, ఎడమ నుంచి కుడికి. బిడ్డలు బాగా ఒకసారి తిరుగుతారు, మళ్ళీ కుడి నుంచి ఎడమకు చక్కగా ఆటలాగా. బిడ్డలకు మీరు ఏం చెప్పినా వాళ్ళని గద్దించి అరిచి చెప్పద్దు.
చక్కగా ఒక ఆటలాగా మీరు కూడా చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసి బిడ్డలు కూడా చేస్తారు. ఇలా చేస్తూ ఇప్పుడేం చేయాలంటే ముందుకు వంగుతూ గాలిని వదులుతూ ముందుకు వంగి గడ్డాన్ని ఒకసారి ఎడమ మోకాలుకు మళ్ళా గాలి తీసుకుంటూ పైకి లేచి మరలా గాలి వదులుతూ ముందుకు వంగి గడ్డాన్ని కుడి మోకాలుకు వండించాలి. చూడండి, అలాగా గాలి తీసుకుంటూ పైకి లేవాలి, మళ్ళా గాలి వదిలేసి వదులుతూ ముందుకి గాలి తీసుకుంటూ పైకి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ క్లోమ గ్రంథి మీద ఒత్తిడి కలుగుతుంది, ఘర్షణ జరుగుతుంది, అక్కడ తిరిగి మళ్ళీ అక్కడ వేడి ఉత్పన్నం అవుతుంది. ఈ ప్యాంక్రియాస్ గ్రంథి తిరిగి చైతన్యం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. దీన్ని మీరు ఇది కూడా ఒక 20-20 సార్లు చేయించండి. బిడ్డలు బ్రహ్మాండంగా ఎంతసేపు చేయగలుగుతారు? ఇప్పుడు ఒక ఆసనం తెలుసుకుందాం మనం. ఏంటి ఆసనం అంటే గోముఖాసనము, ఆవు ముఖములాగా భంగిమను పెట్టేటువంటి ఆసనం. చూడండి, కుడి కాలును ఎడమ కాలు మీద నుంచి పాదం వెనక్కి పోయేటట్లుగా, అంటే ఎడమ మోకాలు పైకి కరెక్ట్గా కుడి మోకాలు రావాలి, ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా అట్లా పెట్టుకొని కుడి చేతిని పైకెత్తి ఎడమ చేతిని వెనక నుంచి దీన్ని అందుకోవాలి. చక్కగా నిటారుగా నిలబడాలి, సాగదీయాలి శరీరాన్ని. చక్కగా నిటారుగా సాగదీసినప్పుడు ఇక్కడ ఘర్షణ జరుగుతుంది. అదేవిధంగా ఈ కాలును ఈ పక్కకు మనం నెట్టడం వల్ల, ఈ కాలును మనం ఈ ఎడమవైపుకు నెట్టడం వల్ల, ఇది ముందుకు తోయటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లోమ గ్రంథి మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు అదేవిధంగా దీనికి వ్యతిరేక భంగిమలు మళ్ళీ చేయాలి. ఎడమ మోకాలను కుడి మోకాలు మీదకు వచ్చేటట్టుగా పెట్టి ఎడమ చేతిని పైకెత్తి కుడి చేతిని వెనక నుంచి దాంతో పట్టుకోవాలి. ఇది గోముఖ ఆసనం, గోముఖాసనము. గోవు యొక్క ముఖములాగా బాగా సాగదీయండి శరీరాన్ని, నిఠారుగా, నిలువుగా, దృఢముగా శరీరం కూడా మంచి వజ్రంగా తయారవుతుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాగ సుఖాసనంలో కూర్చున్నాం. సుఖాసనంలో కూర్చొని వీపు బాగా సాఫీగా పెట్టుకొని, అంటే వెన్ను నిటారుగా ఉంచుకొని, ముందు బాగా నిండా రెండు ముక్కులతో బాగా గాలి పీల్చి ఆపాద మస్తకము నింపి, నిండా నింపి కాసేపు ఆపి మెల్లగా వదలండి. ముందు ప్రశాంతము కావాలి. మధుమేహ ముద్ర వేయండి. ముద్ర వేసుకొని నిండా గాలి పీల్చుకోండి. మంచి స్వచ్ఛమైన నిర్మలమైన తెల్లని గాలి లోపలికి పోతూ ఉంది. పాదాల నుంచి తల వరకు మొత్తం నిండిపోయి లోపల శరీరం అంతా తెల్లగా తళ్ళ 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 దగ్గ 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 మెరుస్తూ ఉన్నట్టుగా భావన చేయండి. నింపి కాసేపు ఆపండి. ఆపి మెల్లగా వదిలేటప్పుడు ఈ మధుమేహ రాకాసి తాలూకు విషాలు వదిలి గాలిలో బయటకు పోతున్నట్టుగా భావన చేయండి. మొత్తం వదిలేసి మళ్ళా స్వచ్ఛమైన గాలి మళ్ళా నింపండి. కాసేపు ఆపండి. కాసేపు ఆపి ఆనందంగా లోపల తెల్లగా నిండిపోయినట్టుగా భావన చేసి లోపల చెత్త మొత్తం బయటికి నల్లగా పోయేటప్పుడు మాత్రం మెల్లగా వదలండి గాలిని. ఈరోజు మనం ముఖ్యంగా మహిళలకు మధుమేహం ఎందుకు వస్తుంది, ఏ విధంగా ఆసనాలతోటి ప్రాణాయామాలతోటి దాన్ని నివారించుకోవాలి, అదేవిధంగా ఇంతవరకు మధుమేహము లేనటువంటి స్త్రీలు తమ వంశములో తమ తండ్రికో తల్లికో మేనమామలకో మేనత్తలకో ఈ మధుమేహం ఉండి ఈ వంశ పారంపర్యంగా వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు ఏ ఆసనాలను పాటించడం ద్వారా, ఏ ప్రాణాయామం చేయటం ద్వారా మధుమేహాన్ని రాకుండా నిలువరించవచ్చో ఇవాళ మనం తెలుసుకోవాలి. నేర్చుకోవడం కోసం మీరు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆ 3 రోజులు బహిష్టులో ఉన్న 3 రోజులు తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి వాళ్లకు ఆరోగ్యం అనేది నిర్ణయించబడుతుంది. స్త్రీలు గనక ఆ సమయంలో ఈ కారము, ఉప్పు, పులుపు, మాంసము, మసాలాలు వంటి తీవ్ర పదార్థాలు తీసుకోకుండా ఆహారములో అన్నము, పెసరపప్పు, నెయ్యి, పాలు, పటిక బెల్లం అంటే కండ చక్కెర ఇవి మాత్రమే కలిపి ఆహారముగా తీసుకుంటూ ఉంటే
వీళ్లకు మధుమేహమే కాదు ఏ ఇతర అనారోగ్యాలు కూడా వాళ్ళ దరి చేరవు. ఇది స్త్రీల యొక్క రహస్యము. ఈ రహస్యాన్ని మీరు మర్చిపోయారు మీరు, అందుకనే మీరు ఇవాళ ఇన్ని బాధలతో అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి మా ప్రియమైనటువంటి ఆడపడుచులంతా కూడా ఈ విషయాన్ని యథార్థమని గ్రహించి మీరు మీ బహిష్టు నియమాలను ఆచరించడం కోసం మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకోసం ప్రత్యేకంగా కొన్ని ఆసనాలను ఇవాళ మీకు చెప్పబోతున్నాం. అయితే బహిష్టులో ఉన్న సమయంలో ఈ ఆసనాలను మీరు వేయవద్దు. బహిష్టు రక్తం పూర్తిగా ఆగిపోయి స్నానం చేసిన తర్వాత, మామూలు ఆహారానికి మీరు వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఆసనాలను మరలా మీరు ప్రారంభించాలి. ఇందులో మీరు వేయవలసిన ఆసనాలలో మొట్టమొదటి ఆసనము శశాంక ఆసనము. శశాంక ఆసనము, శశాంకుడు అంటే చంద్రుడు, అదేవిధంగా కుందేలు అనే అర్థం కూడా ఉంది. అంటే కుందేలులాగా, ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఆచార్యులు కూర్చున్నారు, వజ్రాసనంలో కూర్చున్నారు, కూర్చొని హాయిగా స్థిరంగా కూర్చొని ముందుకు చేతులు చాపి, ముందుకు ఆ చేతులు పైకెత్తుకుని అలా ముందుకు చేతులు చాపుతూ గాలిని వదిలిపెట్టి పూర్తిగా ముందుకు పడుకోవటం, గాలి అంతా వదిలేసేయాలి, తల నేలకు ఆనించాలి. ఇది చాలా సులభంగా ఉంటుంది. దీన్నే శశాంకాసనము అంటారు. పైకి లేచేటప్పుడు తిరిగి మళ్ళా గాలిని తీసుకుంటూ నిదానముగా లేవండి. శశాంకుడు అంటే మీరు చేయండి, చంద్రుడు అనేటువంటి అర్థంలో మీరు కూడా చేస్తూ ఉండండి, చేస్తూ వినండి. ఈ ముందుకు వంగినప్పుడు మూలాధారములో నుంచి ప్రాణశక్తి శిరస్సులోకి ప్రవహించడం ద్వారా ఆ ప్రాణశక్తుల ప్రభావముతో తలలో పరిశుద్ధమైనటువంటి రక్తము నిండి మంచి ప్రాణవాయువులు ప్రాణశక్తులు నిండి మన ముఖము కూడా చంద్రునిలాగా జాబిల్లిలాగా చందమామలాగా వెలుగులతో నిండిపోతుంది. కాబట్టి ఈ శశాంకాసనాన్ని 5 నుంచి 10 సార్లు చేయాలి. ముందుకు వంగేటప్పుడు గాలిని వదలాలి, పైకి లేచేటప్పుడు నిదానముగా గాలి తీసుకుంటూ లేవాలి. దీన్ని మర్చిపోవద్దు. అలాగే ఈ ఆసనంలోనే ఉండి సుప్త వజ్రాసనము 2వది. ఈ వజ్రాసనంలోనే ఉండి వెనక్కు హాయిగా పడుకోవటం, వెనక వైపుకు చూడండి ఇక్కడ ఆచార్యుల వారు చూపిస్తున్నారు, చేతులు మెల్లగా వెనక్కి పెట్టుకొని కాళ్ళ మీద వెనక్కు చక్కగా పడుకొని తలను వెనక్కు వంచి తల మీద ఆధారపడి చక్కగా చేతులు ఇట్లా ముందుకు చాచుకోవచ్చు, చేతులు కట్టుకోవచ్చు, లేదా తొడల మీద పెట్టుకోవచ్చు. సుప్త వజ్రాసనము, దీనివల్ల ఏమవుతుంది, పొట్ట కొంచెం పైకి లేచింది, ఇక్కడ పేడం జరుగుతూ ఉంది, అడుగున కాళ్ళు పైకి నిడుతూ ఉన్నాయి, పొట్టను ఉదరము తగ్గుతుంది, ఉదరములో ఉన్నటువంటి కొవ్వు తదితర మలిన పదార్థాలు బహిష్కరింపబడతాయి, దాంతోపాటు క్లోమ గ్రంథి ఉత్తేజితమవుతుంది. దీన్ని కూడా 5 నుండి 10 సార్లు నిదానముగా ఆచరించండి. ఇక 3వ ఆసనము ఉష్ట్రాసనము. ఉష్ట్రము అనగా ఒంటెలాగా చేసేటువంటి భంగిమ. ఈ భంగిమలో కూడా మధుమేహాన్ని నాశనము చేసేటువంటి చక్కటి వ్యాయామం శరీరానికి జరుగుతుంది. పొట్ట మీద అధికమైనటువంటి పీడన జరుగుతుంది, అక్కడ ఒత్తిడి జరుగుతుంది. ఈ అగ్నిచక్రము అంటే ఈ అగ్నిచక్రములో ఉండేటువంటి అవయవమే అగ్నియాశయము, దీన్నే ప్యాంక్రియాస్ క్లోమ గ్రంథి అంటారు. ఇది పని చేయకపోవడం వల్లే మధుమేహం వస్తుంది. కాబట్టి దీని మీద ఒత్తిడి కలిగించేటువంటి ఉష్ట్రాసనాన్ని ఇప్పుడు మనం అభ్యసిద్దాం. ఇట్లాగే కూర్చోండి, కూర్చొని వెనక చేతులతో మడిమల మీద పెట్టి వెనక్కి వంగుతూ పొట్టను పైకి లేపాలి, మెల్లగా గాలి వదులుతూ మరలా రండి, మరలా చేతులు వెనక పట్టుకొని సరిగా గాలి మీద నిదానం కొద్దిగా గాలి పీల్చుకుంటూ పొట్టను పైకెత్తండి, తల వెనక తిప్పండి, నిదానముగా గాలి తీసుకుని గాలి వదులుతూ ముందుకు రండి. మళ్ళీ ఇంకొకసారి మెల్లగా గాలి తీసుకుంటూ పొట్టను పైకి లేపాలి, మెల్లగా గాలి వదులుతూ ముందుకు రావాలి. దీన్ని ఉష్ట్రాసనము అంటారు. అంటే ఒంటెలాగా భంగిమలో చేసేటువంటి ఆసనము. ఇప్పుడు మీకు 3 ఆసనాలు చెప్పడం జరిగింది. మొదటిది శశాంకాసనము, 2వది సుప్త వజ్రాసనము, 3వది ఉష్ట్రాసనము. ఈ 3 ఆసనాలు చేస్తూ కొంచెం విశ్రాంతి తీసుకొని ఒక 4-5 సార్లు బాగా
దీర్ఘంగా గాలి పీల్చుకోండి. కాసేపు ఆపండి గాలిని, లోపల మెల్లగా వదలండి. పీల్చుకున్న దానికన్నా రెట్టింపు సమయము నిదానముగా గాలిని గనక వదిలితే అలసట శ్రమ తగ్గిపోయి తిరిగి మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు అప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం కొద్దిసేపు మీరు అభ్యసించాలి. రైట్, మీకు ఏ ఆసనంలో కూర్చుంటే సులువుగా ఉంటుందో ఆ ఆసనంలో కూర్చోండి. ఇట్లా వజ్రాసనం కానీ లేదా ఇంతకుముందు చెప్పినటువంటి ఆసనాల్లో కూర్చోండి. కూర్చొని ఎడమ చేతిని మాత్రం ఈ చిరుముద్రలో ఉంచండి. ఎడమ చేతిని ఉంచి కుడి బొటన వేలుతో కుడి ముక్కును మోయండి. ఎడమ ముక్కుతో గాలి పీల్చుకోండి. కుడి చేతి మధ్య వేలు ఉంగరం వేలుతో ఎడమ ముక్కు మూసి కుడి ముక్కు తెరవండి. కుడి ముక్కు గుండా గాలిని వదిలేయండి. మెల్లగా వదిలేసి మళ్ళా వదిలేసిన కుడి ముక్కు నుంచి గాలి పీల్చుకోండి. ఇప్పుడు మరలా కుడి ముక్కు మూయండి. ఎడమవైపు తెరిచి నిదానముగా గాలిని బయటకు వదలండి. ఇలా కనీసం 12 సార్లు ఉదయము, 12 సార్లు సాయంత్రము, లేదా 3 పూటలు కూడా చేయవచ్చు. కానీ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన ప్రధానమైన అంశం ఆసనాలు వేసేటప్పుడు కానీ ప్రాణాయామం చేసేటప్పుడు కానీ పొట్ట ఖాళీగా ఉంటేనే ఈ ఆసనాల యొక్క ఫలితం మనకు లభిస్తుంది. ఈ మధుమేహం అనేటువంటి వ్యాధి ఎప్పుడు మొదలవుతుందో ఈ దవడలు లోపలికి పీక్కుపోతాయి మనిషికి, అది గుర్తు. నోట్లో, పళ్ళల్లో అతిగా పాచి పెరిగిపోతుంది, గుర్తు. రాబోయేటువంటి రోగానికి ముందు గుర్తు లక్షణాలు చెప్తున్నాను నేను. ముఖం ఎండిపోవటము, దవడలు పీక్కుపోవటము, దంతాలలో పాచి ఎక్కువగా చేరటము. అట్లాగే అరచేతులు, అరకాళ్ళు, ఈ రెంటిల్లో మంటలు తరచుగా వస్తూ ఉంటాయి. అబ్బా మంటలు పడుతున్నాయి, మంటలు పడుతున్నాయి, మంటలు పడుతున్నాయి. ఈ మంటలు చివరికి అసలు మంటకు దారితీస్తుంది. ఇది గుర్తు అన్నమాట. ఇది కాళ్ళు పీకుతూ ఉంటాయి, పిక్కలు లాగుతూ ఉంటాయి, శరీరం అంతా కూడా మిసమిసలాడుతున్నట్టుగా ఉంటుంది. నోరు ఎప్పుడు ఏదో తీయగా, నోట్లో ఏదో మనం బెల్లం పెట్టుకుంటే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. మూత్రం పోసిన చోట మనం రాత్రిపూట మూత్రం పోసి పొద్దున్న పోయి చూసుకుంటే అక్కడ చీమలు ఉంటాయి మూత్రంలో. మూత్రానికి గనక చీమలు పడుతున్నాయా, మన కథ మొదలైనట్టే. ఏ కథ? ఈ మధుమేహ కథ, వ్యధ, ఇది ప్రారంభమైనట్టే. ఇవి లక్షణాలు. ఈ లక్షణాలు మనం గుర్తుపెట్టుకొని ఈ వ్యాధి రావటానికి ఏ అవయవం బలహీనపడుతుందో ఆ అవయవాన్ని యుద్ధ ప్రాతిపదిక పైన మనము బలహీనపడకుండా చూసుకోవాలి. అది క్లోమగ్రంథి మనం చెప్పుకున్నాం. ఇది మణిపూరక చక్రములో ఉన్నది. దీన్నే అగ్నిచక్రము అని కూడా పిలుస్తారో. చూడండి,